గత 27 సంవత్సరాలకు ముందు వేల్పూరు మండలం అక్లూరు గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 108 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం గృహాలు నిర్మించుకునేందుకు ఇచ్చిన స్థలాలను గుర్తించి తమకు అందజేయాలని కోరుతూ వేల్పూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్దకు లబ్ధిదారులు తరలివచ్చారు. తహసీల్దార్ సతీష్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అక్లూరు గ్రామంలో అందజేసిన 108 మంది లబ్ధిదారులకు గాను 20 మంది వరకు గృహాలు నిర్మించుకున్నారని, మిగిలిన వారికి సరిహద్దులు సరిగా లేనందున నిర్మించుకోవాలని ఉన్నప్పటికీ సాధ్యపడడం లేదని వారన్నారు. ఇప్పటికైనా అధికారులు సరిహద్దులను గుర్తించి తాము గృహాలు నిర్మించుకునేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు. సర్వేను పంపించి మా హద్దులు చేయిస్తే మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. రకరకాల ఇబ్బందులతోని కిరాయిలలో ఉండి నానా ఇబ్బందులు పడుతున్నాము. చాలాసార్లు కట్టుకుంటామంటే ఊర్లో డబ్బులు రాలేవని యజమానులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సర్వేను పంపించి కట్టుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుందని మేము విలేకరుల టెలివిజన్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓకు మేము వినతి పత్రము ఇవ్వడం జరిగింది సర్వేయర్ గురించి. తక్షణంగా తొందరగా దాని యొక్క రెస్పాన్స్ మరి మన ఎంఆర్ఓ గారు చూస్తారని మేము ఆశిస్తున్నాం. పెద్దమ్మా మాట్లాడు మాట్లాడు, నీ బాధ చెప్పుకో. ఇంట్లో మాకు ఆరుగురు కొడుకులు. గట్టిగా మాట్లాడు. మాకు ఆరుగురు కొడుకులు, మాకు ఇండ్లు లేవు, జాగాలు లేవు, కిరాయికి ఉన్నాము. ఈ ఇంట్లోకి వెళ్ళిపోమంటే ఆ ఇంట కోడు ఉన్నది, ఆ ఇంటకు వెళ్ళి ఆ ఇంట కోడు ఉన్నది. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు బాకీలకు. దానికి మాకు ఇండ్లో ఉండనిస్తలేరు, చెయ్యనిస్తలేరు, లేని బాధలు ఉన్నాయి. దయచేసి మాకు తప్పకుండా మాకు ఇండ్లు కావాలి పిల్లలకు. మాకు ఇంకా మాకు కిరాయి ఉన్నాడు, నాకు ఒక కొడుకు కిరాయి ఉన్నాడు. నేను మా అత్తమామ ఇల్లు కొనుక్కొని అందులో ఒక్కదాన్ని ఉన్నా, అది కూడా కూలిపోతున్నది. మాకు కావాలా గవర్నమెంట్ కట్టి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంకా సారు, మా కొడుకులు చిన్నగా ఉండగా మేము కట్టుకోలేము సారు, బాధలు అయినా ఎత్తున్నాయని. ఇప్పుడు కట్టుకుంటాను సారు, మీరేమి చెప్పారు.